हेलो अंडी, वेलकम टू अमृत विंदु। इवाल्टी मन स्पेशल रेसिपी पनीर बटर मसाला। चाला क्रीमी गा टेस्टी गा उंडे पनीर बटर मसाला नी इंट्लोने ईजी गा एला चेसुकोवच्चो ई रोज चूपिस्तानु। इंतकु मुंदु नेनु दाबा स्टाइल पनीर बटर मसाला एला चेयालो कूडा चूपिंचानु। आ वीडियो लिंक कूडा डिस्क्रिप्शन लो शेर चेस्तुन्नानु, मीरु चूडोच्चु। ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి అలానే పక్కనే ఉన్న బెల్ పైన క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకోండి। ఇప్పుడు ఈ పనీర్ బటర్ మసాలాని ఎలా చేయాలో చూద్దాం। ముందుగా దీనికి 250 గ్రామ్స్ పనీర్ తీసుకొని ఇలా క్యూబ్స్ లా కట్ చేసి తీసుకోవాలి। ఇప్పుడు ఒక pan తీసుకొని ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి। ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న పనీర్ ముక్కలు వేసి లో ఫ్లేమ్ లో పనీర్ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి। ఇప్పుడు వీటిని తీసి పక్కన ఉంచాలి। ఇప్పుడు ఇదే pan లో తరిగిన ఉల్లిపాయ ఒకటి 10 ఎండు మిరపకాయలు వేసి ఉల్లిపాయ కాస్త మెత్తగా అయ్యేంత వరకు వేయించాలి। ఇప్పుడు రెండు బాగా పండిన టమాటాలు తీసుకొని కట్ చేసి వేయాలి। ఇందులోనే 10 జీడిపప్పులు 1 టీ స్పూన్ salt వేసి టమాటాలు బాగా మగ్గేంత వరకు వేయించాలి। ఇవి బాగా మగ్గిపోయాయి। ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి। ఇందులో కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇదే pan లో 1 స్పూన్ ఆయిల్ వేసి ఇందులో 2 స్పూన్స్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేయాలి। ఇది మనకు కలర్ ఉంటుంది, బాగా కారంగా కూడా ఉంటుంది। దీన్ని ఒక 15 సెకండ్స్ పాటు వేయించాలి, మరి ఎక్కువగా వేస్తే మాడిపోతుంది। ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసిన పేస్ట్ వేయాలి। ఈ మిక్సీ జార్ లోకి కొద్దిగా వాటర్ తీసుకొని బాగా కలిపి ఇందులో వేయాలి। దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా, కాస్త కసూరి మేతి వేయాలి। ఈ కసూరి మేతి వేయడం మాత్రం అసలు స్కిప్ చేయకండి, కాస్త తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి। దీనికి మూత పెట్టి 10 నిమిషస్ పాటు లో ఫ్లేమ్ లో ఉడికించాలి। 10 నిమిషస్ తర్వాత దీన్ని ఒకసారి బాగా కలపాలి। ఇందులో 2 స్పూన్స్ బటర్ అలానే 2 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ వేయాలి। ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ లేకుంటే దీని ప్లేస్ లో ఫుల్ క్రీమ్ మిల్క్ కాని లేదా కండెన్స్డ్ మిల్క్ కాని యూస్ చేయొచ్చు। బటర్ కరిగేంత వరకు దీన్ని మనం కలపాలి। ఇప్పుడు 100 ml వాటర్ పోసి ఒకసారి కలపాలి। ఇప్పుడు మనం ముందుగా వేయించిన పనీర్ వేసి కలపాలి। మనం ముందుగా టమాటాలు వేయించేటప్పుడు కొద్దిగా salt వేసాం కదా, ఇప్పుడు దీనికి సరిపడా salt వేసి బాగా కలపాలి।
దీనికి మూత పెట్టి 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఇప్పుడు చూద్దాం. మనకి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. చూసారా, చాలా క్రీమీగా టేస్టీగా ఉండే పనీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. దీనిపైన కొద్దిగా ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేస్తున్నాను. అలానే కొద్దిగా కసూరి మేతి కూడా వేస్తున్నాను. ఈ పనీర్ బటర్ మసాలాని చపాతీ, పుల్కా, రైస్ ఇందులోకి తిన్నా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలానే మేము చేసే రెసిపీస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మా అమృతబిందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ పైన క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకోండి.